नारा लोकेश बाबू पर वाईसीपी श्रेणु राला दाड़ी श्रीकाकुलम माजी एमएलए गुंडा लक्ष्मीदेवी अध्यक्ष माधवराव खंडिंचारु। नारा लोकेश बाबू पर वाईसीपी श्रेणु राला तो दाड़ी चेयडं हेमैना चर्यैना राबोये एन्निकल्लो वाईसीपी की ओटमी भयंतोने इटुवंटि दुरागतालकु पाल्पडुतुंदनि वेंटने दाड़ी चेसिन वारिनि अरेस्ट चेयालनि डिमांड चेशारु। మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం తొమ్మపొడి గ్రామంలో కామాంతుల చేతిలో హత్యకు గురైన వీరంకి తిరుపుతమ్మ మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు అక్కడికి వెళ్లిన లోకేష్ బాబుపై రాళ్లతో దాడికి పాల్పడడం దుర్మార్గమన్నారు। దిగజార్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాను। పట్టపగలు ఇంట్లో పడుకున్న ఆమెను ఈ రోజు అత్యాచారం చేసి ఆవిడ్ని హత్య చేసిన పద్ధతిని కూడా మీరందరూ చూసే ఉంటారని కూడా తెలియజేసుకుంటున్నాను। అటువంటి ఆ హత్య నేరానికి ఒక్కసారిగా మా లోకేష్ బాబు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి గారు ఆయన పరామర్శకు వెళ్తే ఆయనపై రాళ్ళు విసరడం ఎంతవరకు సబవో ప్రజలందరూ కూడా గుర్తించాలని తెలియజేసుకుంటున్నాను। పెద్దాయన అదే విధంగా 11 సంవత్సరాలని రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు ఒక మానసిక వికలాంగురాలు ఆమెను హాస్పిటల్లో వందల మంది తిరిగే హాస్పిటల్లో బంధించి ఒక గదిలో ముగ్గురు ఉన్మాదులు ఆమెను అత్యాచారం చేస్తే ఆమెను కూడా పరామర్శకు వెళ్ళినంత మాత్రానికే వాసిరెడ్డి పద్మగారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసుల్ని పెట్టడం ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ గుర్తించాలని తెలియజేసుకుంటున్నాను। మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో అత్యాచారాలలో ఉండట్టే ఎంత సిగ్గుచేటో మనమంతా కూడా ఆలోచించాలి। ఎటువంటి మహిళలు కూడా ఈ రోజు చిన్న పిల్లల నుంచి వృద్ధులైన 60 సంవత్సరాలు ఉన్న మహిళ వరకు ఎవర్ని కూడా విడిచిపెట్టకుండా అగత్యాలు చేస్తున్నారు। దానికి ముఖ్యమైన కారణం మాదిక ద్రవ్యాలు అదే విధంగా విపరీతంగా మద్యం అమ్మకాల మీద ఇలాంటి తప్పుడువన్నీ జరుగుతున్నాయని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను। ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించండి, మీకు కూడా తల్లి చెల్లి భార్య కూతురు అందరూ ఉంటారు, అలాంటి వారి మీద మీరు ఇలాంటి అగత్యాలు చేస్తే ఈ ప్రపంచంలో ఆడదన్నదాయి అసలు బ్రతకనే బ్రతకలేదని కూడా తెలియజేస్తున్నాను। ఎక్కడ ఆడవాళ్ళని గౌరవిస్తారో అక్కడే దేవతలు ఉంటారన్నది మన పురాణాల నుంచి వచ్చిన ఒక మంచి కార్యక్రమం। ఈరోజు అలాంటి ఆడవాళ్ళ మీద ఇలాంటి అకృత్యాలు చేస్తున్న అందరికీ కూడా శిక్షలు పడాలి। అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ గారి మీద కానీ ఎవరైతే అసందర్భంగా ప్రలాపం చేస్తూ ఈరోజు రాళ్ళు విసిరే కార్యక్రమాన్ని చేశారో వాళ్ళ మీద కూడా పోలీసులు చర్య తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం। జరుగుతున్న మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు కానీ హత్యా రాజకీయాలపై కానీ తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు శ్రీకాకుళం నియోజకవర్గం జమ్మ గుండా లక్ష్మీదేవి గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। నిన్నను కూడా ఒక మహిళ మంగళగిరి నియోజకవర్గంలో గుంటూరు జిల్లా అక్కడ దుగ్గిరాల మండలంలో ఒక మహిళను బలాత్కారం చేసి హత్య చేయడం జరిగింది। దాన్ని పరామర్శించడానికి మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా లోకేష్ బాబు గారు వెళ్తే ఆయనపై కూడా వైసీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేయడం మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూడడం జరిగింది। అంటే తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీ, మేము రాష్ట్రంలో ఈ వైసీపీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రశ్నిస్తుంటే మాపై దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ ఈ విధంగా మమ్మల్ని వేధిస్తున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది। మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ లేదు, ముఖ్యంగా మహిళా సోదరిమణులకు అసలే రక్షణ లేదు। సుమారు ఈ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక 800 మంది మహిళలపై అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు కానీ హత్యలు కానీ చేయడం జరిగింది। వీటన్నింటినీ మేము ఊరుకో ఉన్మాది అని చెప్పి ఒక పుస్తకం కూడా మా రాష్ట్ర తెలుగు మహిళ కూడా ప్రచురించడం జరిగింది। దాన్ని ఆ పుస్తకాన్ని కూడా పంచుతాం, ప్రజలందరూ ఇప్పటికైనా తెలుసుకొని ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేకుండా పోయింది, 800 మంది మహిళలపై అత్యాచారాలు జరిగి దాడులు జరిగితే నేటికి కూడా మరి చర్యలు లేవు,
మరి ఆనాడు బీటెక్ విద్యార్థిని రమ్యను నడి రోడ్డు మీద హత్య చేస్తే దిశా చట్టం కింద 21 రోజుల్లో అతన్ని విడిచిస్తామని ఆనాడు ఎప్పుడో అప్పుడు హోమ్ మంత్రి చెప్పారు కానీ దాని మీద మరి మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు దాని పరామర్శకు వెళితే వారి మీద కేసులు పెట్టారు మరి ఈనాడు ఏం జరిగింది కోర్టులో నిందితుడికి ఉరి శిక్ష విధించారు ఇది మైలురాళ్లుగా విజయమని మేము సకారంగా చెప్పుకుంటున్నాం ఈ పాలనలో దుర్మార్గపు పాలన దౌర్జర్య పాలన మహిళలకు రక్షణ లేదు కాబట్టి ఈ ఏ మహిళ అయితే ఒక్క ఛాన్స్ ఇచ్చారో అదే మహిళలు రేపు ఈ పాలనల్ని పదరం చేస్తారనేసి ఈ సందర్భంగా తెలియపరుచుకున్నాను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు శ్రీకాకుళం కార్పొరేషన్లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై మహిళలతో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరిగింది ఎంతో ఘోరంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేకుండా ఎవరూ కూడా రాత్రి